తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఫరూక్ చంద్రబాబు బినామీ అనేది కొంత ప్రచారం ఉంది. మైనారిటీ మంత్రిగా ముస్లింలకి మీరు ఏం చేయలేదు? తప్పుడు ప్రచారం. నేను చేసినట్టు ఎవరు చేయలేదు చెప్తే ఎవరు కరెక్ట్ చేశారంటే మరి చాలా బాధాకరంగా ఉంది. మైనారిటీ నాయకులు చంద్రబాబు గారికి బీజేపీ పొత్తు విషయం గురించి వద్దు అని చెప్తే ఆయన రియాక్షన్ ఏ విధంగా? పంజాబ్లో చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో మీలాంటి వాళ్ళు అనుకుంటే అక్కడ అరెస్ట్ అవ్వకుండా అడ్డుకునేవాళ్ళు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కౌన్సిల్ మాజీ చైర్మన్, దాంతోపాటు టీడీపీలో చాలా కీలకమైన ఘటనలకు సంబంధించి ఆయన ఒక ఐ విట్నెస్, ఎన్ఎండి ఫరూక్ గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే ఫరూక్. ఫరూక్ గారు, మనం చూస్తే గత ఎన్నికల్లో ఒకప్పుడు టీడీపీకి కంచుకోవటగా కర్నూలు ఉన్న పరిస్థితి, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కర్నూలులో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసిన పరిస్థితి, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది? 2019కి 2014 డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన ఒక్కసారి అని చెప్పి తిరగడం జరిగింది. బాగా డోర్ టు డోర్ క్యానల్ చేశారు. తర్వాత కమ్యూనిటీ కూడా వన్ సైడ్ అయిపోయింది. మేజర్ కమ్యూనిటీ మీకు తెలుసు, ఇక్కడ వాళ్ళలో విలేజ్ గ్రూప్ కానీ టౌన్ గ్రూప్ కానీ కొంతవరకు ఉంది వాళ్ళ దగ్గర. ఆర్థికంగా కూడా బాగుంది. అదేగాక జగన్ గారు ఒక్కసారి అని చెప్పి ప్రజలు పోయి అబద్ధాలు ఎక్కువ చెప్పి ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానంలో ఒకసారి చూద్దాం, రాజశేఖర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వానికి ఒకసారి గెలిపిద్దాం రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పి ఒక ఆలోచనతోనే ఆయన ఒక్కసారి తిరగడం వల్ల ప్రజల్లో కొంచెం మార్పు రావడం, మార్పు కూడా దాదాపు 10% ఓటు మార్పు రావడం జరిగింది. మనకు 40% వస్తే 50% రావడం జరగడం వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది పార్టీకి. లేకుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. ఇది జరిగిన వాస్తవాలు ఇవి. అప్పుడు పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. అంతకన్నా ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి అనేది కాదు, ప్రజల్లో పోతే చాలా వ్యతిరేకత ఉంది. మరియు యూత్లో దాదాపు 30 సంవత్సరాల చిలుపలు యూత్లో చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కమ్యూనిటీ వైజ్గా అన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. అడక్కముందు చెప్పాడు సిఏపీ సిఆర్పీ గురించి కానీ ప్రతిదానికి మీకు తెలుసు కదా, ఉద్యోగస్తుల గురించి కానీ. ఉద్యోగస్తులు టపాకాయలు కాల్చారు సెక్రటేరియట్. చరిత్రలో ఎప్పుడూ జరగలే. జగన్ అన్న గెలిస్తే జగన్ కోసం అంత ప్రేమ అంత ఒలగపోసారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? అంటే ఆ రకంగా నమ్మకం ఏర్పాటు చేసుకునేవాడు. ఆ నమ్మకాన్ని మొమ్మకం అయిపోయింది. మా ఇద్దరు ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఎవరు కూడా విద్యావంతులు కూడా ఎవరు లేరా. మీరంతా ఒక వర్గం గురించి మాట్లాడుతున్నారు, కొన్ని వర్గాలు, కొన్ని గ్రూపులు, కొన్ని సమూహాలు. అయితే ఓవరాల్గా బెనిఫిషియరీస్ ఎక్కువగా ఉన్నారు, అంటే విలేజ్ లెవెల్లో కావచ్చు, లేకపోతే ఇంకా పూర్ ఆఫ్ ది పూరెస్ట్, వీళ్ళ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, అవన్నీ కూడా మెరుగుపడ్డాయి అనేది కదా వాళ్ళు చెప్పారు. లేదు, మెరుగుపడడం అనేది జరగలేదండి. ఎంప్లాయ్మెంట్ ఏం పెరగలే. మీరు ఎంప్లాయ్మెంట్ జరిగింది అని చెప్తున్నారు, కానీ ఆయన ప్రామిస్ చేసేది ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పింది వాస్తవం. ఎంప్లాయ్మెంట్ ఐ మీన్ ఆ ఎంప్లాయ్మెంట్ కాదు, బెనిఫిషియర్సే. వాళ్ళకి ఎంప్లాయ్ కడిగాలి కదా, వాళ్ళకి రైట్, వాళ్ళకి ఏదైనా లబ్ధి ఇవ్వాలి కదా. పేదరికంలో మగ్గే వాళ్ళకు ఆయన అవకాశం కల్పిస్తారు, మీకు అందరికీ నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఎక్కడ ఆదుకున్నాడు చెప్పండి మీరు. అది ఒక అమ్మఒడి తప్ప నుంచి వేరేది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదండి. అమ్మఒడి మాత్రం ఆయన ప్రజలకు వేయడం జరుగుతూ ఉంది. అమ్మఒడి అది వేస్తూ ఉన్నారు, అది ఒకటి తప్పకుండా ఇస్తున్నాడు. మీరైతే ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని చెబుతున్నారు. అయితే వాళ్ళు చెప్తుంది వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలా ఇంప్లిమెంట్ చేసామో అనేది వాళ్ళు చెబుతున్నారు. సార్, రాష్ట్రానికి వెల్ఫేర్ స్కీమే కాదు, రాష్ట్ర డెవలప్మెంట్ కూడా కావాలా. ఇప్పుడు మనం సూపర్ సిక్స్ ఇస్తున్నాము. సూపర్ సిక్స్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇప్పుడు సూపర్ సిక్స్ కాదు డెవలప్మెంట్ కూడా కావాలన్నారు. కాబట్టి మనకు 6వ తేదీ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రజాభిప్రాయాలు సేకరణ చేసి వర్గాల వారీగా, కులాల వారీగా, గుత్తుల వారీగా మాట్లాడాలనుకున్నాము. కానీ ఆ అవకాశం పోయింది, అది పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు డెవలప్ స్టేట్ కూడా డెవలప్ కావాలి కదా, ఆర్థికంగా మనకు వనరులు రావాలి కదా, ఏ రకంగా రావాలా, ఏదన్నా ఆలోచించాడు ముఖ్యమంత్రి ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు చెప్పారు హైదరాబాద్లో ఇందాక మీరు ఉన్నారు, నేను ముస్లింస్ ఉండే ఎవరెవరికి అలాట్మెంట్ చేశాం ఏం కదా అని అన్నీ నేనే చేశావు. మాదాపూర్కి చెప్పారు, మాదాపూర్ డెవలప్ కానీ మాదాపూర్లో మీకు మాదాపూర్ టు శేర్లింగపల్లి పోవాలంటే పెట్రోల్ బంక్ అడ్డం ఉన్నాయి. నేను అప్రోచ్ అయ్యి పెట్రోల్ బంక్ అంటే షిఫ్ట్ చేసి మాదాపూర్కి పోయిన దారి ఏర్పాటు చేసి చేశాము. కమిషనర్ కూడా నంద్యాల నుంచి నా దగ్గర ఇక్కడ పనిచేశారు, కమిషనర్ వాళ్ళు తీసుకుని చేశారు. మాదాపూర్ కానీ, శేర్లింగపల్లి కానీ, కూకట్పల్లి కానీ, ఎల్బీనగర్ కానీ, ఎవరైతే ఇక్కడ పనిచేశారో వాళ్ళు తీసుకొచ్చి ఆ రకంగా డెవలప్ చేశాం. కాబట్టి అయినాయి. లేకుంటే మనకైతే ఆ ఏరియా అంతా
ఎక్కడైతే ఎవరైతే నా దగ్గర సర్వ్ చేశారో 20 ఇయర్స్ వాళ్ళని తీసుకొచ్చి చేశారు, కమిషన్లు బాగా పనిచేశారు, దాన్ని ఇండిపెండెంట్ చేశాం. దాన్ని ఇండిపెండెంట్ చేయడం కారణం ఆ రోజు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ చేద్దామనుకున్నాం. ఆయన ఒప్పలే, ఎవరు దేవేంద్రగౌడ్ గ్రేటర్ హైదరాబాద్ నేను ఒప్పుకోనే ఆయన, మాకు ఇండిపెండెంట్గా మాకు రంగారెడ్డి జిల్లా అంతా మీరు మీరు ఇంటర్ఫియర్ కాకుండా మీకు ఎలక్షన్ జరపడతారని. అప్పుడు ఏడు మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిపారు. కొత్తగా ఏదో ఎల్బీ నగర్లో పక్కన ఏదో మున్సిపాలిటీ వచ్చిందమ్మా, వెరీ స్మాల్ మున్సిపాలిటీ, దాన్ని కూడా మున్సిపాలిటీ చేసి ఎలక్షన్ జరిపాం. అవుట్ ఆఫ్ నైన్ మున్సిపాలిటీ 7 మున్సిపాలిటీ తెలుగుదేశానికి వచ్చినాయి, ఒకటి బీజేపీ పోయింది. ఆ రకంగా ఆరు రావడం వల్ల ఆ రంగారెడ్డి డెవలప్ అయింది కాబట్టి ఆ వచ్చిన వరలన్నీ ఆ రంగారెడ్డి ఏరియాకి డెవలప్ చేశాం. ఇప్పుడు ఆ మెగా సిటీ కలిపితే అంజయ్యారు దేవేంద్రగౌడ్ గారు మొత్తం పోతే హైదరాబాద్ సిటీ కలిపోతుంది, మా నోట్లో బట్టి పడుతుంది, మాకేమి రాదు కాబట్టి మాకు ఇండిపెండెంట్గా ఎలక్షన్ జరపండి ఫరూక్ గారు, నేను చదవాలంటే కావాలంటే చంద్రబాబు నాయుడు చెప్తారంటే మళ్ళీ ఇద్దరం కలిసిపోయినాం. అని నేను అనౌన్స్మెంట్ చేయాల్సింది. అప్పుడు పోయి చంద్రబాబు గారితో చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం సరే చంద్రబాబు చెప్పారు ఏమంటే ఈ పరిస్థితి రంగారెడ్డి జిల్లాకు సపరేట్ ఎలక్షన్ చేయండి సార్, మా రాజేంద్రనగర్ కాడి నుంచి మాకు సపరేట్గా ఎలక్షన్ కావాలా, మాకు హైదరాబాద్ మెరుగు చేస్తే మాకు రూపాయి రాదు, డెవలప్మెంట్ అంతా మాకు జరుగుతుంది. ఇప్పుడు కుక్కట్పల్లి కానీ మీరు మాదాపూర్ కానీ అన్ని రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి, అవన్నీ డెవలప్ మా మనలతో మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ అన్ని కానీ ఐటీ కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది, వచ్చిన వాళ్ళతో వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి హైదరాబాద్ వచ్చారు. అక్కడ తీసుకుపోయినా మనం మీకు చూశారు కదా, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉందండి, అది రాత్రిపూట చూస్తే ఆ లైటింగ్ చూస్తే ఎక్కడ ఉన్నామో మాకే అర్థం కాదు. కానీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఇది చేయాలి కదా. అమరావతి కూడా చేస్తే ఆ రకంగా బ్రహ్మాండం ఉంటుంది అనుకున్నాము. ప్రధానమంత్రి గారు చూస్తే శంకుస్థాపన వేసిరి, ఆయన ఏం పట్టించుకోకపోయా, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏమి చేయకపోయా ఏమి చేయకపోయా. ఓకే ఫరూక్ గారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా టాప్ లీడర్లలో పేర్లు చెప్పమంటే మీ పేరు కూడా ప్రధానంగా వస్తుంది, ముఖ్యంగా మైనారిటీ లీడర్లో మీరు టాప్ వరుసలో కూడా ఉంటారు. అటువంటి మీరు ఈ నంద్యాల టిక్కెట్ కోసం లాస్ట్ మినిట్ దాకా ఫరూక్కి వస్తుందా లేకపోతే బ్రహ్మానందరెడ్డికి వస్తుందా, ఇటువంటి అనుమానం ఒక మీమాంస, మీరు కూడా లాస్ట్ మినిట్ దాకా టిక్కెట్ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురైంది? లేదండి, నేను ప్రయత్నించలేదు. చంద్రబాబు గారు నన్ను పిలిచి 2 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకు మేమంతా అభివందనం చెప్పడానికి పోయినాం, సార్ మీ పేరు అన్న మీరే ఉండాలా వచ్చే ఎలక్షన్లో మైనార్టీస్లో అన్నారు. ఎందుకు లేవా వెలిసి ఉండగా 4 ఏళ్ళు నాకు ఎందుకు చెప్పారు, నోనో సార్ ఏమో మీ పేరు చెప్పారు పొరపాటు చేశా ఫరూక్ గారి టికెట్ ఇవ్వాలని చెప్పాడు. సరే అప్పటి నుంచి కూడా కాన్స్టిట్యూన్సీ కూడా నువ్వు కూడా ఒక జాగ్రత్త చూస్తూ ఉండు, అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం, అంత ఎందుకు సాటిస్ఫై కాలే సారు నన్ను చూసుకుంటే. నేను కూడా చేదోడు వాళ్ళ అన్ని రకాలుగా నేనే చూసుకుంటూ పోయాను. 2 సంవత్సరాల క్రితం చెప్పారు, నేను అప్పుడే సార్ వద్దన్నాను, సార్ నాకు వయసు వచ్చింది మా అబ్బాయికి ఏమని చెప్పాను, సార్ ఒప్పుకోలేదు, నువ్వే ఉండాలన్నారు. నాకు కూడా వయసు వచ్చి నేను కూడా పనిచేస్తాను కదా, నువ్వు కూడా పనిచేయను, సరే మీ ఇష్టం సార్ మీరు ఉండబట్టి ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు, కంటెంట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను ఎప్పుడు ఫైటింగ్ చేయలేదు, సారే సార్కు నా మీద ఉండే అభిమానం గౌరవం, ఎందుకంటే మైనార్టీస్లో మీరు ఇద్దరు కేటాక మైనార్టీస్లో నేను చేసిన పనులు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, ఈరోజు రాష్ట్రంలో ఈ స్కీమ్స్ వచ్చాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే వచ్చాయి. దీనికి ఆదర్శవంతంగా తీసుకొని దేశంతో భారతదేశంలో ఉండే రాష్ట్రాల నుంచి చూశారు, నేనే చూపించాను. అంటే తాజా మాజీ ఎమ్మెల్యే చూస్తే భూమా బ్రహ్మానందరెడ్డి, అయితే ఆయన కాకుండా మీకు ఎందుకు ఇచ్చారని మీరు భావిస్తున్నారు? ఆయన పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది ఆయన ఎమ్మెల్యేగా చేసిన టైంలో? ఉన్నాడు అఫేర్ ఉన్నాడు అబ్బాయి, ఈ 4 సంవత్సరాలు పనిచేశాడు, పనిచేయడం లేదు కదా, నేను కూడా పనిచేశాను, ఆయన కూడా పనిచేశాడు, చేయడం లేదు, ఉంటాడు తెలుగుదేశంలో ఎక్కడ పోయాడుగా, ఎక్కడికి పోడు, తెలుగుదేశంలో ఉంటాడు, తెలుగుదేశంలో సపోర్ట్ ఉన్నాడు. ఈరోజు భోజనానికి వచ్చాం, అందరం కలిసాం, ఈజ్ ఇన్ తెలుగుదేశం. సహకారం ఎంతవరకు ఉంటుంది కదా, ఉంటుంది, ఎక్కడికి పోడు 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 ఉండేటోళ్ళు, ఇప్పుడు ఉండేది మిగిలిన నలుగురే, ఆ నలుగురు వచ్చేస్తారు, దాని గురించి ఆలోచన లేదు. తెలుగుదేశంలో పుట్టి పెరిగితే నాకు టాక్ స్టెప్ వేసినట్టే జీవితంలో, పొరపాటు చేసినా అనుకోండి టాక్ స్టెప్ పడుతుంది, ఏమవుతుంది, ప్రేమ పడుతున్నా కదా, తెలుగుదేశంలో అధికారం మీకు అవకాశం ఉండదు కదా, అక్కడ వాళ్ళు బతుకు రానియరు, వాళ్ళు ఎట్లాంటి ఆయన తెలుసు బాగా, నేను చెప్పాల్సిన అవసరం ఆయన గురించి కాబట్టి ఎక్కడ ఎటు అటు లేకుండా వెళ్ళిపోతారు అవకాశం. అంటే ఒక హెచ్చరిక మీరు ఈ సందర్భంలో? హెచ్చరిక కాదు, రెస్పెక్ట్గా చెప్తున్నా, రెస్పెక్ట్ హెచ్చరిక చెప్పడంలే, ఆయన నా కుమారుడు కన్నా ఎక్కువ, వాళ్ళ తండ్రి గారు మాతో బాగా సన్నిహితము, మా చిన్న పిల్లవాడు 3 4 ఏళ్ళు పిల్లడు తీసుకుని తిరుగుతారు మేము కూడా. ఈయన పేరు బ్రహ్మాందరెడ్డి చెప్పి ఆయన సినిమా తీసినా కానీ ఆయన అదే పేరు మీద తీశాడు, డిస్ట్రిబ్యూషన్ కూడా అదే పేరు మీద పెట్టాడు, అన్నీ నేనే ఇనాగ్రేట్ చేశాను. ఐ లవ్ హిమ్ ఇంతవరకు కూడా, అతను నా ఎదురుకు ఏం చెప్పలేడు కూడా, మీరు ఎదురుకు పిలిచి మాట్లాడుతాను చూడండి ఏం మాట్లాడు, అది మా ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తాడు, బట్ పక్కన ఉంటారు కదా దయ్యాలు ఉంటాయి, కొన్ని నేర్పిస్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు, మాకు అవకాశం సార్ అవకాశం పోయినట్టు ఎవరన్నా బాధపడతారు. ఎవరు దయ్యాలు ఎవరు అంటే మన వాళ్ళే, మన పార్టీ కార్యకర్తలే కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఆయనకు కూడా అఫీషియల్ ఉంటారు, కోరుకునే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు నేర్పిస్తుంటారు ఏదో ఒకటి తప్పు దాడపడడానికి. ఆయన తప్పు పట్టాడు, రెడ్ దావులు ఇస్తాడు. అంటే వాళ్ళ వర్గం వాళ్ళు వర్గమేమీ లేదు సార్, తెలుగుదేశం వర్గమే. ఇంతవరకు ఏదో వర్గం అంటే కొంతవరకు 4 సంవత్సరాలు అఫెక్షన్గా ఉన్నారు అంతపాటు తిరుగుతావు గారు, కాబట్టి ఆయన లవ్ చేస్తాడు అనుకుంటావు. కొంచెం కమ్యూనిటీ సీనియర్ కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అభిమానులు అభిమానులు కాదులేండి, అభిమానులు ఏం లేదు, తెలుగుదేశం పార్టీ అభిమానులే. ఆయన ఎంబడి ఉన్నారు, ఇప్పుడు మీరు పిలిస్తే అందరు వస్తారు. నేను ఉండని కొంచెం లెటర్స్ వెయిట్ తీసా, ఏడిపోతారు వాళ్ళు ఎక్కడ పోరు, ఆయన పోడు ఈయన పోరు, అందరు వస్తారు వాళ్ళు ఎవరు. ఓకే ఫరూక్ గారు, మీరు మైనారిటీ మంత్రిగా ఉన్నప్పుడు మీరు వివిధ పోర్ట్ఫోలియోస్ కూడా చేశారు. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేశారు, వక్ఫ్ చేశారు, మైనారిటీ మంత్రిగా చేశారు. మైనారిటీ మంత్రిగా మైనారిటీలకి ముస్లింలకి మీరు ఏం చేయలేదు అనేది కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి, ఇటువంటి ఆరోపణ ఎందుకు వస్తుంది? అది తప్పుడు ప్రచారం, నేను చేసినట్టు ఎవరు చేయలేడే. ఇప్పుడు ఈరోడ్డు కూర్చున్నారు మీరు, ఈ సినిమాలు నాది, ఆ సినిమాలు నాది, రాజశాఖ దానికి వాడి రోడ్డు వేడిని చంద్రబాబు నాయుడు పిలిస్తే ఇదే బ్రహ్మానంద డైరెక్షన్కు నేను ఇదే షాపింగ్ కంపెనీస్ ఉన్నాయి అవన్నీ పగల కొట్టించేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే మొదలు పెడతాను. నేను ఫరూక్ ఇక్కడి నుంచి చేయకపోతే నమ్మకం రాదు ప్రజలకు, మీరు మళ్ళీ కోట్టు పోతారు కాబట్టి ఈ దగ్గర నుంచి పగల కొడతాడు కొట్టుకోండి సార్. నేను సార్ మరి చెప్పాను రేట్ మాత్రం ఈసారి 1 కోటి రూపాయలు పైన ఉంది ఒక సెట్టు, మరి మీరు ఏమిస్తారు ఏంటి సార్ అండి. సరే ఏదో ఇచ్చిన తృణం ఫలం తీసుకో తప్పదు పార్టీ అధ్యక్షుడు, మాకు పార్టీ ముఖ్యము ఎలక్షన్ గెలవడం. అంటే ఫరూక్ గారు, నేను నియోజకవర్గం అభివృద్ధి వీటి గురించి నేను మాట్లాడట్లే, స్పెసిఫిక్గా మైనారిటీలకు సంబంధించి ఫరూక్ ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? నేను చేసిన దాంట్లో 5% చేయాలి ఎవరు కూడా, నాట్ ప్రత్యేకంగా మైనారిటీలు. మైనారిటీ మైనారిటీలు అడిగేది ఏమంటారు పాపం వాళ్ళు. నేను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఓపెన్ చేశాను. ఎన్టీ రామారావు గారు 1985 మేలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి, ఎందుకంటే వాళ్ళు మాలిహారత అంటే ఐ మీన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకురావాలా, వాళ్ళు ఆర్థిక పరిపుష్టి తీసుకురావ ఉద్దేశంతో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఏర్పాటు చేశా. రెసిడెన్సీ స్కూల్ నేను పెట్టా ఫస్ట్, రాఘవ రెసిడెన్సీ స్కూల్ ఎవరు గారు, ఎత్తిరాజరావు గారు బీసీ మంత్రిగా ఎవరు ఉన్నారు సార్ రావడం లేదు, ఎత్తిరాజరావు గారు ఉన్నారు. ఆయన అడిగాడు సార్ మాకు కూడా రిసెన్స్ గురుకుల పాఠశాల పెట్టారు కుట్టారు ఎట్టి రావారు వచ్చిన రావాలి. నేను అప్పుడు అడిగా ఎట్టి రావారు సార్ మైనార్టీని కూడా ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు సార్, వాళ్ళు కూడా గురుకుల పాఠశాల ఏర్పడతాం ఓకే పెద్దలు పెడతామని. నిజామాబాద్ గుంటూరు కర్నూలు ఇచ్చాము ఫస్ట్ బిగినింగ్. ఎవరు చేశారు కాంప్లెక్స్ కట్టించా కర్నూలు? నేను ఇక్కడ మసీదులకు సమన్గా, ఎందుకంటే ముస్లిం మంత్రి కాదు, ఒక బోర్డు నుంచి మసీదులకు కొన్ని వందలు కొట్టించా. నిన్న కూడా ఇక్కడ కూడా ఛాలెంజ్ చేశా, నేను ఇచ్చిన జీవోలు 6-7 కోట్లు ఉన్నాయి ఇప్పుడు నంద్యాలవే, నాట్ స్టేట్ నంద్యాలవే 6 కోట్లు పైన ఉంటాయి. అవి రిలీజ్ చేసుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఈ వారం రోజుల్లో. తీమనండి జీవోలు ఎందుకు ఆపే చేశాడు ముఖ్యమంత్రి? నేను ఫరూక్ చదువుతాడా చంద్రబాబు చదువుతాడా? ఆ కమ్యూనిటీ కోసం చేశాను నేను, కమ్యూనిటీ వాళ్ళు కట్టించా. ఎన్టీఆర్ షాదిఖాన్ పెట్టి ఎవడన్నా పెట్టాడు దేశంలో? నేను పెట్టుకోండి, నా పేరు పెట్టుకోలేను వద్దు. నా సొంత స్థలాలు ఇచ్చా, సినిమా సెంటర్ అనేది అదే, ఇప్పుడు 3 లక్షల గజం ఉంది ఆడ, నేను ఫ్రీగా ఇచ్చా, తెలుసుకుంటారు మీరు. నేను దాన్ని అక్కడ పైలాన్ పెట్టుకోలే, ఓ బోర్డు వేసుకోలే, ఏం చేయలే, అది మాకు వ్యతిరేకం అని చెప్పి నేను చేయలే. మరి లేకుంటే మీకు దారే లేదు. ఇప్పుడు ఇచ్చిన 6 కోట్లు 7 కోట్లు ఉన్నాయి నంద్యాలవే, నంద్యాల నియోజకవర్గం 6 కోట్లు నిర్వహి చేసుకోమన్నాడు ఇప్పుడు కూడా. అంటే ఫరూక్ గారు, నేను రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రత్యేకంగా మీ నియోజకవర్గానికి సంబంధించి అడిగితే, నంద్యాలలో నన్ను గెలిపిస్తే వక్ఫ్ బోర్డు ఆస్తుల కబ్జాల నుంచి కాపాడతానని చెప్పారు, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని. అయితే అందులో మీరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, చూడట్లేదు అటువైపు, పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల్లో 110,000 ఉన్నాయి. నేను నంద్యాలకు సంబంధించి అదే ఆడికి వస్తున్నా, 110,000 ఉన్నాయి. మణికొండ నేను ఉన్నప్పుడు వెళ్ళా, షబ్బీరెడ్డి ఇచ్చిండు సార్, సెకండ్ సర్వే నేను చేయించా. బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ సర్వే చేస్తే సెకండ్ సర్వే కూడా కావాలని చెప్పి 2001లో మొత్తం సెకండ్ సర్వే చేయించా. మళ్ళా రెవెన్యూలకు రాశా, రెవెన్యూలు మాకు కోఆపరేట్ చేసి మీరు కూడా మాతో పాటు సర్వేకి పోండి, మీరు మళ్ళీ మీ రెవెన్యూ ల్యాండ్ ఏది ఉందో వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందో మీరు గుర్తించండి. అయితే వాళ్ళు రాలేదు, మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ గుర్తించాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిగిలిన తర్వాత హయ్యెస్ట్ 2/3 కర్నూలు జిల్లాలో ఉన్నాయి, కర్నూలు నంద్యాల జిల్లాలో ఎక్కువ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలన్నీ టౌన్ ఎక్కువగా అర్బన్ ఏరియాలు ఉన్నాయి, రూరల్ ఏరియా కన్నా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఫరూక్ది కాదు కదా, కమ్యూనిటీది కూడా ఉంది. కానీ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలా? కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఫరూక్ గవర్నమెంట్ ఒకటి ఎవరు చేయలేరు, మనం అందరం కలిసి చేస్తారు చేయగలుగుతారు. ఫరూక్ గారు, ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించి కబ్జాలు అవుతే వైసీపీ గవర్నమెంట్ కూలుస్తుంటే మీ నాయకులు అడ్డుకున్నారు అనేది కొన్ని ఆరోపణలు వచ్చాయి. పొరపాటు
వాళ్ళే కూల్చేసినారు. వాళ్ళే ఇప్పుడు మన ప్రభుత్వం మన పోతే తీసుకుపోయి లోపల వేసిస్తారు మమ్మల్ని. వాళ్ళే కట్టినారు, వాళ్ళే స్లాబ్లు వేసినారు, వాళ్ళే వేస్తే పాపం వాడు వాళ్ళ వాళ్ళే కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి ఎవరో ఎస్పీ ఉన్నది లేడీ, ముస్లిం లేడీ, ఆ అమ్మాయి వచ్చి నిలబెట్టించి అమ్మాయి పగలగొట్టింది. అది వగ్గుబోడు ఆస్తులు. పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే నాదే. ప్రభుత్వం నేను నా నయమన్న ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు ఎవడు పోలే చేయలే. ఈ 5 ఏళ్ళలో మొత్తం చూడిపోయినా ఎన్ని కబ్జాలు అయిపోయినాయి, ఏమి మిగలేదు వగ్గుబోడు ఆస్తి మొత్తం తీసారు. మేము చెప్పి చెప్పి నెత్తిని నొరుగొట్టుకుని మానేసాం. ఇక చెప్పి నేను చెప్పడం ఇప్పుడు నేను చెప్తే ఎవరెవరు కబ్జా చేశారంటే మరి చాలా బాధాకరంగా ఉంటుంది. అంతమంది కబ్జా చేశారు, కోట్ల రూపాయలు అయితే 10 కోట్లు 15 కోట్లు ఉంది సెంటర్. పేర్లు చెప్పచ్చు కదా మీ దగ్గర, ఆధారాలు ఉంటాయి ఎన్నికల టైంలో డైరెక్ట్ ఓపెన్ గా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఉండేది ఎవరు అధికారంలో? ఎందాలి ఎమ్మెల్యే గారు ఎవరు, ఎమ్మెల్యే గారి తండ్రి ఎవరు? ఇక్కడ ఉండే కదా వాళ్ళు రాసుకున్నారు బయట బోర్డు చూస్తే నానిందాలని. మేము మానిందాలని చెప్పడం, ఎక్కడ పుట్టినాం ఇది మానిందాల అంటాడు ఆయన, నానిందాలంటాడు ఆయన. ఎక్కడ పుట్టినాడు మరి కడప జిల్లా ఆయన. కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఏమి అవసరం ఉంటుంది? ఏదో వ్యాపారం కోసం వచ్చినాం, వ్యాపారం కోసం వెళ్ళిపోదాం. అంటే లోకల్ నాన్ లోకల్ అనేది కూడా ఒక ఇష్యూ కాబోతుంది అక్కడ ఎన్నికలు అయింది. వాళ్ళ వాళ్ళు పెట్టాడు, వాళ్ళు జెడ్పీటీసీ మెంబర్ ఉన్నాడే ఆయన పేరు గోకుల కిషారెడ్డి అని చెప్పి ఆయన పెట్టాడు. నాన్ లోకల్కు ఓట్లు వేయకూడదు, లోకల్కు పెట్టలేని ఆయన ఏదో పోయి జగన్ దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పి తిరుగుతున్నాడు. లోకల్ ఏదో 3 సార్లు గెలిచినాడు, వాళ్ళు రాకూడదు తిరిగి చెప్పి. అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద కుటుంబం, చాలా ఉత్తమమైన కుటుంబం. వాళ్ళ తాతగారు కూడా ఇక్కడ ఫస్ట్ 1957లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఇంక 42 ఇయర్స్ చచ్చిపోయారు. చాలా పెద్ద కుటుంబం అండి. వాళ్ళు చనిపోయారు, బట్ రాజకీయాలు ఒక టచ్ లేకుండా పోయినారు. సరే ఇప్పుడు మేము వచ్చాము మేము కూడా చెప్తున్నాం రాజకీయాలు రమ్మని. వాళ్ళకి ఇప్పుడు ఇన్నోసార్లు ఇన్వైట్ చేశా, రాలేదు. వాళ్ళు వెంబడి విన్నారు, వీళ్ళు కొత్త వాళ్ళు ఇంబడి వెళ్ళిపోయినారు. అవన్నీ ఎందుకు పోయినారు ఏం కదా అనేది మనకు నాకు చెప్పాల్సిన అవసరం లే. ఓకే, పార్టీకి సంబంధించి వస్తే టీడీపీలో మీరు చాలా సీనియర్, మోస్ట్ సీనియర్. మీరు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారిని కూడా మీరు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారికి, ఎన్టీఆర్ గారికి, ఇప్పుడు లోకేష్ గారికి, ఈ ముగ్గురిని చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్టీ రామారావు గారు ఒక పట్టుదల మనిషి. ఎన్టీ రామారావు గారు గౌరవించేవాళ్ళు. అసలు ఎన్టీ రామారావు దగ్గర పోవాలంటేనే భయం అందరికి. నాకు కాదు, ఐఎస్ ఆఫీసర్లు కూడా ఎన్టీ రామారావు దగ్గర పోవాలంటే ఎందుకు సార్ మీరే చెప్పండి ఎలా చేసేస్తామని వాళ్ళు వింటున్నారు. ఎన్టీ రామారావు దగ్గర ఒక పట్టుదల ఉండేది, ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక పట్టుదల ఉండేది. ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఓకే బ్రదర్ అని, రెసిడెన్షియల్ స్కూల్ సార్ మనకు కావాలన్నప్పుడు ఆలోచన చేసాము సార్, తప్పదు సార్ అని. తర్వాత రాజ్యాంగ రూపకల్పన చేసిన తర్వాత మాండలిక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మేము అడిగాం సార్, మాకు మైనార్టీలకు కూడా ఏదైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అని. మేము ఆర్థికంగా చెదిగిపోయినా, మాకు ఎవడు కూడా రానియడు, ముందుకు తీసుకోనియడు. కాబట్టి మాకు ఏదైనా పొలిటికల్గా మాకు రిజర్వేషన్ పెడితే బాగుంటుంది అంటే ఆలోచన చేయాలి బ్రదర్, కాన్స్టిట్యూషన్గా అని చెప్పి సరే ఒక పని చేద్దాము, కోఆప్షన్ మెంబర్గా పెట్టేద్దాము వాళ్ళు ఫ్రీగా డబ్బు లేకుండా అని చెప్పారు. అప్పటి నుంచి కోఆప్షన్ మెంబర్ మైనార్టీ కంపల్సరీ ఉండాలని, మైనార్టీ ఆర్ లింగ్విస్టిక్ మైనార్టీ అని పెట్టాము కదా. ఇప్పుడు కూడా జరుగుతుంది, వాళ్ళు పెట్టారా నేను పెట్టానా? ఆ పట్టుదల ఉండేది ఎన్టీ రామారావు. ఈ మసీదులకు డబ్బు వచ్చేది కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే చేశారు. నాకు ఎన్టీ రామారావు గారు పిలిచి ఒకరోజు వాళ్ళు ఊరు పోమన్నారు. ఫరూక్ అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది, చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ. ఆడ ఒక చాలా పెద్ద ఇష్యూ ఉంది రైతులది, ఆ ఫ్యాక్టరీ ఓనర్ది. అతను రాజా ఫ్యామిలీస్ వాళ్ళు, రాజాలు. నువ్వు అది పోయి చల్లపల్లి రాజాలు కూర్చొని సెటిల్ చేయమన్నారు. నేను వారం రోజులు కూర్చొని మాట్లాడి రైతులకు వాళ్ళు కూర్చొని సెటిల్ చేశాం. వాళ్ళు ఎడ్ల బండ్లు తీసుకొని హెలికాప్టర్ లేదు ఎడ్ల బండ్లు 100,000 బండ్లు పెట్టేశారు. భూ సమారాధన చేయాలి, అందరూ రైతులు పంచాలని చెప్పి అది కూర్చొని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళ ఊరు వేరే సార్ ఊరికి. ఆడ సార్ ఊరు పోతే కుటుంబాలు ఏదో 5, 10, 15 ఉన్నాయి ముస్లింస్వి. ఆ పాకలు వేసుకొని మసీదులో నమాజ్ చెబుతూ ఉన్నారు. అంటే చెప్పాను నేను సార్, ఇట్లా ఉంది సార్ పరిస్థితి, మనం డబ్బులు ఎట్లా ఇస్తుంది పడుతుందనే ఆలోచన చేద్దాం సార్, కాన్స్టిట్యూషన్గా మనం ఇవ్వాలంటే వాళ్ళ ఒక్కొడు డబ్బులు ఇచ్చి ఒక్కొడు ద్వారా చేయాలా, డైరెక్ట్ గవర్నమెంట్ చేయలేదు సార్, అదేదో మనం మాట్లాడదాం అధికారులు అంటే అధికారులు నేను చెప్పిన మాట చెప్పి, నేను చెప్పిన వాళ్ళు చెప్పిన మాటే. అట్లా ఇచ్చాం, దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వచ్చేసాయండి, ఎన్ని అండి, ఎన్ని చేశాడు ఫరూక్? అన్నీ ఫరూకే, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ ఉండేటివన్నీ 17-18 ఉన్నాయి. దానికి దాదాపు ఒక 75 దానికి ఇచ్చేటాను, సొంతంగా కూడా కట్టించా. పూరెస్ట్ కమ్యూనిటీ ఉండదు అని చెప్పి తర్వాత వాళ్ళకి చేశాం కాబట్టి అన్ని కమ్యూనిటీ చేయాలని చెప్పి సాయిబాబాలు ఇచ్చా, రామాలయం ఇచ్చా, ఆంజనేయ స్వామి గుడికి డబ్బులు ఇచ్చా, తర్వాత అయ్యప్ప స్వామి గుడికి డబ్బులు ఇచ్చా. మళ్ళీ చేయాలి కదా, కంపల్సరీ చేయాలి, ఇవ్వాలి నాకు ఫరూక్ వన్ సైడ్ అవుతాడని. ఇక్కడ కమ్యూనల్ రేట్స్ జరిగినాయి ఒకసారి, నేను నిలబడి కమ్యూనల్ రేట్స్ లేకుండా కుట్టుకోకుండా తట్టుకోకుండా మేమందరం పెద్దలతో ఇదంతా ఉన్నారు వచ్చి చేశాం. ఆ రోజు లేకపోతే కమ్యూనల్ రేట్ ఒకసారి జరిగిందంటే ఆ జీవితంలో కంటిన్యూ అవుతుందండి. హైదరాబాద్ చూశారు కదా మీరు, ఎన్టీ రామారావు లేకపోతే హైదరాబాద్లో కమ్యూనల్ రేట్స్ లేకపోతే హైదరాబాద్ డెవలప్ అయ్యేదే. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సమర్థంతో ముందు వచ్చినాయి
రౌడీలు కాదు, కేడీలు కాదు, తెలుగు పార్టీ ఏ పార్టీలు ఇద్దరు అది తీసుకొచ్చి లోపల వేశారు. చంద్రబాబు గారి గవర్నెన్స్, రామారావు గారి గురించి చెప్పారు. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కూడా చాలా ఫ్లెక్సిబుల్. ఇప్పుడు నేను అడిగాను ఓ రోజు, ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటి అది ఏదో ప్రాజెక్ట్ కట్టారు చూడండి, ఎంఆర్ ప్రాజెక్ట్స్ ఏదో రాజశేఖర్ గారు సగం గవర్నమెంట్ కలిపారు అది దుబాయ్ వాళ్ళతో, ఎంఆర్ ప్రాపర్టీస్. దానికి నేను మున్సిపల్ మినిస్టర్ కదా, నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీతో పోయినాం. పోయిన తర్వాత అది గవర్నమెంట్ షేరు 51%, ప్రైవేట్ షేర్ 49%, పబ్లిక్ సెక్టర్ చేసేవాడిని. చేసినప్పుడు నేను దుబాయ్లో, మేము దుబాయ్ పోయాం, దుబాయ్లో జరిగింది అది, అబుదాబీ పోయినాం. అబుదాబీలో క్యాపిటల్ అబుదాబీ కదా, క్యాపిటల్ పోయి అక్కడికి ఒక అగ్రిమెంట్ చేసాం. మేము చేయం కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు చేస్తారు. మేము వచ్చిన తర్వాత సరే ఒక 2 రోజులు ఉందాం అనుకున్నాం. ఆ హెచ్ క్యాప్ ఉండేది నాకు, సరే ఒక 2 రోజులు వస్తామన్నారు. హెచ్ క్యాంప్ పెట్టాము, నువ్వు మనం ఫస్ట్ టైం హెచ్ క్యాంప్ పెట్టాము, మన వాళ్ళంతా నువ్వే చెప్పారు నాతో, బెంగళూరు నుంచో చెన్నై నుంచో బాంబే నుంచి వెళ్ళిపోతున్నారు సార్, మన హజ్ కమిటీకి మనకు ఆ సౌకర్యాలు లేక విమానం డైరెక్ట్ ఫ్లైట్స్ లేక నువ్వు ఇమీడియట్లీ పోయి ఇక్కడ ఉండడం కన్నా సరిపోయిరాడు. ఏం చేయాలి, ఆయన తమాట చెప్పిన తర్వాత మనం ఉండడం బయట బాగుంటుంది, ఇమీడియట్ ఇచ్చాం. వచ్చిన తర్వాత వాజ్పేయి గారికి చెప్పారు, అంటే మా మినిస్టర్ గారు వస్తారు, మాకు డైరెక్ట్ హజ్ కావాలంటే ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. ఇమీడియట్ ప్రొవైడ్ చేస్తారు. నా ఎదురుగానే లాలూ ప్రసాద్ గారు, మనోహన్ సింగ్ గారు అడిగారు పాటా నుంచి, లక్నో నుంచి అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్ అని చెప్పి జస్వంత్ సింగ్ నా ఎదురుగా నుంచి మాట్లాడి 5 నిమిషాలు పిలిపించారు. పెద్ద మనిషి ఆయన, గ్రేట్ మ్యాన్ ఆయన వాజ్పేయి గారు. నేను భోంచేస్తున్నారు కూర్చోండి సార్ అని, అందులో ఎస్ తీసుకుంటారు పెద్ద అనుకున్నాను. 5 నిమిషాలు అండి, మా ఎంపీలు కూడా ఉండాము, మళ్ళీ ఉమ్మారెడ్డి కానీ రామచంద్రయ్య కానీ మేమందరం కలిసిపోయినాం. పోయిన తర్వాత బాబు మాట్లాడి చెప్పాడు, అది బాబు ఫోన్ చేశాడు చేస్తాను తప్పకుండా అది అని చెప్పారు, చేశారు. అలాట్మెంట్స్ అన్ని చేశారు కదా చంద్రబాబు, నేను ఉన్నప్పుడే చేశారు. మేము గజమని స్థలం తీసుకుని ఎవరు తీసుకోవాలనుకుంటుంది, మా దగ్గర డబ్బులు 50 రూపాయలు 40 రూపాయలు కొనేవాళ్ళు లేడు ఆ కొండలు గుట్టలు. రహేజాకే మేము అందరికీ అలర్ట్ చేసాము, రహేజాకే ఇచ్చాము, విప్లవ్కి ఇచ్చాము, సత్యమోహన్కి ఇచ్చాము. ఆ లాడ్జి కడతాడు రాజశేఖర్ రెడ్డి వారిని క్యాన్సిల్ చేసి వాళ్ళు నాశనం చేశారు. పాపం సత్యమోహన్ మీ తెలుసు కదా, మెటాస్ ఆయన కూడా పొరపాటు చేశాడు, డబ్బులు తీసుకుని మెటాస్ అని చెప్పి అది పెట్టి ఇది పెట్టి ఇది చేసి చెడిపోయాడు. ఆయన తండ్రి కొడుకు మెటాసేది, ఆయన తొక్కి పారేశాడు. ఆయన సరే ఆయన జరిపి ఆయన ఇరా అయిపోయింది. బట్ చంద్రబాబు నాయుడు అంత పట్టుదలగా నేను చెప్పినప్పుడు నేను చేయబడి ఎట్లా అంటే, హెచ్ క్యాప్ నువ్వు పోయి చూసి దేశంలో రామలింగరాజు ఈ సత్యం విషయంలో ఎందుకు అట్లా బోల్తా కొట్టారు, కొద్దిగా దంతుడు బ్యాడ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఆయన పెట్టుబడి అంతా తీసుకున్న డబ్బులు అంతా ఆయన చెప్పాలంటే రికార్డుగా మనకి ఎందుకు ఉండేది, లెట్ అస్ లివ్ హిమ్. పోయినాడు అయిపోయింది మనకెందుకు, మనం ఏదో మనం మన సంగతులు చెప్దాం. ఇప్పుడు మైటాస్ చేశాడు ఆయన, రియల్ ఎస్టేట్ చేసి దెబ్బతిన్నాడు, దాంట్లో వీళ్ళు షేర్ గిరి అడిగారు మనకు తెలియదు, మనకు మాకు అది సంబంధం లేదు. ఓకే, ఫరూక్ చంద్రబాబు బినామీ అనేది కొంత ప్రచారం ఉంది. బినామీ అంటే సార్ మీరు ఆయనకి బినామీ అంటే ఏ దాంట్లో జనరల్గా ఈ ఆస్తుల విషయంలో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా కూడా చంద్రబాబుకి ఫరూక్ బినామీ అనేది కొంత ప్రచారం జరుగుతుంది, దానికి స్కోప్ అవకాశం ఎంత ఉంటుంది? అదే నేను అర్థం చేసుకోలేదు కానీ బినామీ అంటే చంద్రబాబు నాయుడుకు నేను మోస్ట్ అఫెక్షనేట్, చంద్రబాబు నాయుడు గారు నన్ను కాదు. బినామీ అంటే ఏం సార్? కరెక్షన్, బినామీ అంటే ఆయన ఆస్తులన్నీ కూడా మీ పేరు మీద పెట్టారు అని. నా ఆస్తులు ఎడబెట్టాలి నాకు తెలుసు, 300 కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఇచ్చాను. ఆ సార్కి ఆయనకి సార్ నేను చెప్పాను, నేను ఇచ్చాను ఆ సెంటర్ ఆ రోడ్ ఇస్తే ఆ పద్మావతి నగర్ రోడ్డు, ఇది రోడ్డు, ఇంజోస్ కాలనీ రోడ్డు. సార్ ఎదురుకున్నారు ఆయన సీనియర్ అడ్వకేటు, నావే 300-400 కోట్లు అవుతాయి ఇప్పుడు వేసుకుంటే లెక్క. మీరు ఈ ఇంచు ఆ సెంటర్ పైన, ఈ పక్క ఈ సెంటర్ పైన, ఈ థియేటర్ అవుతా ఆ థియేటర్ నాకెందుకండి సార్? పాపం ఆయన అట్లా తప్పుడు మాటలు కాదు, చాలా పెద్ద మనిషి. ఎప్పుడు ఆయన బినామీ లేదు, నన్ను ఎప్పుడు అడగలేదు, నాకు చెప్పలేదు. అట్లా తప్పుడు పనులు ఆయన చేయలేదు, చేయడు కూడా. అటువంటి సలహాలు మనం ఏమో ఆయన నాకు ఇవ్వడు. ఓకే, ఈ నంద్యాలలో చంద్రబాబు గారు అరెస్టు టైంలో ఆ రాత్రి జరిగిన హడావుడి ఇవన్నీ కూడా మనం చూసాం మీడియాలో, చాలా పతాక శీర్షికలు వచ్చాయి. ఆ టైంలో మీలాంటి వాళ్ళు అనుకుంటే అక్కడ అరెస్ట్ అవ్వకుండా అడ్డుకునేవాళ్ళు, అయితే సైలెంట్గా ఉన్నారు ఫరూక్ లాంటి సార్? ఇప్పుడు ఏమిందంటే అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు 8 గంటలకు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు వాళ్ళకెళ్ళంతా డిస్పోజ్ చేసేసాం, అందరు పంపించేసాం. పంపించేసిన తర్వాత సార్తో మాట్లాడాలని మేము 9:30 మేమంతా పోయినాం సార్ దగ్గరికి. అయితే ఉదయం మాట్లాడదాము, కొంతమంది కూర్చొని మాట్లాడాము, అందరం ఉన్నాము. మాట్లాడిన తర్వాత సరే అదే జనరల్గా ఆ విషయాలు విషయాలు జనం బాగా జరిగినా, ఇటు ఆడ చేసాం వీడు చేసాం బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి, ఇక్కడ కూడా బాగా జరిగింది సార్ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది సార్ నేను అరెస్ట్ చేస్తారని, నిజమనుకున్నా చేయలేదు అనుకున్నాం మేము. రాత్రి 10:30-11 పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది, మేమందరం ఇమీడియట్గా పోయినాం. అందరూ భోజనాలకు మేమంతా బాగానే ఉన్నాము. మా అందరం కూడా భోజనాలకు ఇచ్చినాల తర్వాత వేరే కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటున్నారు. అది 10:30 మళ్ళీ 11 గంటలకు అంతా
మేమంతా అసెంబ్లీ అయినాం అందరం. అడ్వకేట్ రామచంద్ర గారికి రోజు మాట్లాడింది ఈయననే పెద్ద మనిషి, మీరు యాక్టివ్గా మీరు కేసు విషయం వస్తే మేము ఆయన కనబడతారు, ఆయన కనబడతారు. అందరూ బండ్లు అన్నీ అడ్డం పెట్టాం, అన్నీ అడ్డం పెట్టాం. కార్యకర్తలు కూడా పాపం పంపించేసి పొరపాటు చేసిన పని, కార్యకర్తలు పోయిన తర్వాత తెలిసి మాకు వాళ్ళ కార్యకర్త మళ్ళీ వచ్చేవాళ్ళు కదా, వచ్చారు రాలేదు. లే చెప్పండి, 10:30 పోలీసులు నాకాబంది పెట్టేశారు, ఎక్కడి నుంచి కూడా ఎవరు రాకూడదు అని. ఇద్దరు కర్నూలు చూస్తారేమో, ఇటు ఎర్నూపూర్ నుంచి వస్తారేమో, కడప నుంచి వస్తారేమో, ఇటు గిద్దల నుంచి వస్తారేమో చెప్పి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లు కూడా మొత్తం ఆపేశారు. ఇట్లా వాళ్ళ కార్యకర్తలు వీడ తీసుకొస్తే 500-600 మంది తీసుకొచ్చినారు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు రాష్ట్ర 3 జిల్లాల నుంచి వచ్చినారు, అనంతపూర్, కర్నూలు, కడప నుంచి. ఏం చేయాలి, ఆడికి వెహికల్స్ పెట్టాం, ప్రొక్లైన్ పెట్టారు వెహికల్ పెరగడానికి. అదేమన్నా పనే. తర్వాత అందరి మా లీడర్స్ అందరినీ అరెస్ట్ చేసేసారు, ఎవరు లేపేశారు. మొత్తం ఎవరు లేరు, నేను ఒకరిని ఉన్నా, కాళ్ళ శ్రీనివాస్ ఉన్నారు, అడ్వకేట్ గారు ఉన్నారు, అడ్వకేట్ 3 నలుగురు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ ఈయన ఒక్కడే మాట్లాడారు, ఇక్కడ కూర్చుని ఆయన రామచంద్రరావు గారు ఒక్కడే మాట్లాడారు. రామచంద్రరావు గారు చెప్పి చార్జ్షీట్ గారు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా మీకు దగ్గర ఉన్నాయి అని అడిగారండి. ఓపెన్గా మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎవరికి వచ్చామో వాళ్ళకి చెప్తాము చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినారు, మనం ప్రొటెస్ట్ చేసి గొడవ చేస్తే పోయారు, మళ్ళీ సార్ నాస్టిక్గా బిహేవ్ చేస్తారేమో, బాగుండదు. మనం ఆయన గౌరవం కూడా కాపాడాలి కదా, సార్ గౌరవం చూడాలి మనం అని ఎక్కడికక్కడ ఆపేశారు. జనం రావడానికే కాదు, అది ఎందుకో రాంగ్ మెసేజ్ పోయింది అందరిలో, వేరే జనానికి తీసుకురాలేదని. అప్పటికే ఎక్కడ రాత్రి 12 గంటలకు పంపించాం మేము జనం రమ్మని చెప్పి, ఇలా ఆడక పెట్టేసినారు అందరికీ లేడీస్. సివిల్ అఫైర్ ఆయన ఉన్నారు కదా, ఆయన మాట్లాడింది, ఆయన డీఐజీ వస్తే ఆయన మాట్లాడారు, సార్ మా అడ్వకేట్ రామచంద్రతో మాట్లాడని చెప్పాడు. ఈయనంతా చదివి వినిపించి చెప్పాడు ఆయన, సరే మీరు ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారండి, ఇలా మేము ఇల్లీగల్గానే అరెస్ట్ చేస్తామన్నారు. మళ్ళీ ఏదో అన్నాడు ఆయన, ఏదో ఒకటి సబ్స్టాండర్డ్ మీరు అన్నాడు, సబ్స్టాండర్డ్ ప్రొటెస్ట్ చేశారు, ఇద్దరు లాయర్ ఉన్నారు, మీరు డీఐజీకి అట్లా మాట్లాడకూడదు సార్ అని. మళ్ళీ లేదంటే అట్లా మాట్లా అట్లా అట్లా మీరు అర్థం చేసుకుని అట్లా మాట్లాడారని చెప్పారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం దాంట్లో వచ్చినారు, లేకపోతే సార్ మిస్బిహేవ్ చేసి తీసుకుపోతే మా మర్యాద పోతారు కదా, అసహ్యంగా బలవంతం చేయడము ఇది చేయడము. సార్ కూడా డీసెంట్గా సరే ఓకే చూసినారు, ఏమంటారు రామచంద్రరావు గారు అంటే ఏం చేస్తారు సార్ తప్పని పరిస్థితి, ఓకే పోతాము అని మేము చెప్పాను. సార్ ఫ్లైట్ ఉన్న హెలికాప్టర్లు తీసుకుపోండి అన్నారు, ఫ్లైట్లో హెలికాప్టర్ తీసుకుపోతాము అని. బ్లాక్ క్యాట్స్ ఉన్నారు వాళ్ళని తీసుకోవాలా, అది వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా. లేదు సార్ వాళ్ళు లేని వెళ్ళిపోయినారు. అప్పుడు వాళ్ళు ఒక వెహికల్ తీసుకొచ్చారు, అది పనికిమాల వెహికల్, 4 కిలోమీటర్లు కూడా పోదు. పోలీస్ వెహికల్స్ ఎట్టుండే వీలైంది ఉంది, నేను చెప్పి అట్లా పోయింది సార్, సార్ వెహికల్ పోతాడు, సార్ వెహికల్ పిలిపించారు, కాళ్ళ శ్రీనివాస్ గారిని పంపించా, తెల్లవారు మేము ఉన్నాం కాళ్ళ శ్రీనివాస్ సారీ పడిపో అని చెప్పి కాళ్ళ శ్రీనివాస్ పంపించాం. ఇంకా సార్ రామచంద్రరావు గారు కొంతమంది లాయర్స్ మేమంతా కలిసి బయటకు వచ్చాం, అది జరిగింది. ఓకే ఫారూక్ గారు, మీరు టీడీపీ గవర్నమెంట్లో మీరు మైనార్టీ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి, ఇప్పుడు చూస్తుంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తుతోటి వెళ్ళే అవకాశం ఉంది, బీజేపీతో అలయన్స్ తోటి అలయన్స్ ఉండే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఉంటే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద? అంటే గతంలో కూడా మన బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అది ప్రభావం లేదు, ఈజ్ జెంటిల్మెన్. బట్ మోడీ అనే దానికి కొంచెం ముస్లింస్లో మోడీ మీద పెద్ద సదాభిప్రాయం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఉన్నంత వరకు మామూలుగా దేశం నుంచి ఒక 10 మంది రిప్రజెంటేషన్ పంపించాడు సౌదీకి, నచ్చకపోతే ఆయన 50 మందిని పంపించాడు. పోయేటోళ్ళకి అందరికి ఇంట్లో భోజనం పెట్టించాడు, వచ్చిన తర్వాత అందరితో మా దువా చేయండి అన్నాడు వాజ్పేయి గారు. ఈయన ఎవడో ఒక ముస్లింను టికెట్ ఇచ్చాడు, ఆ కొంచెం ఈయన మీద సదాయిపరం ముస్లింస్ లేదు కాబట్టి జాగ్రత్తగా చెప్పాయాల. ఎందుకంటే కేంద్రంలో ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉండేది చూస్తూ ఉన్నారు కేంద్రంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రుల మీద ఏ రకంగా బిహేవ్ చేస్తూ ఉందో. దాని గురించి మనం మన రాష్ట్ర చంద్రబాబుకి ఓట్లు వేస్తున్నాము, మన పార్టీకి ఓట్లు వేస్తున్నాము, చంద్రబాబును గెలిపించుకోవాలా, చంద్రబాబు రిప్రజెంటేషన్ అలాంటి వాళ్ళు ఉంటే మీరు గెలిపించుకోవాలి కానీ మనం ఆ పార్టీకి ఓట్లు వేయడం లే. వాళ్ళే మమ్మల్ని అడుగుకుంటారు, మాకు 2-3 సీట్లు ఏంటి అది కూడా అడుగుతుంది. చంద్రబాబుని అడుగుతుంది బీజేపీ పొత్తుల గురించి, నాకు చంద్రబాబు గారికి ఏం పరిమితి అడగడానికి. చంద్రబాబు జెంటిల్మెన్, చంద్రబాబు ప్రొటెస్ట్ చేసింది ఆయనే కదా ధర్మ పోరాటం చేసి, మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదని చెప్పి. న్యాయం జరగాల మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అన్నారు, అమరావతి ఏం రూపాయి లేదు, పూర్వపురంకు రూపాయి లేదు, చెప్పింది వాళ్ళే కదా, అవన్నీ చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ పొత్తు గురించి తాపత్రయపడుతున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మీ తోటి పొత్తు అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా బీజేపీతో ఆల్రెడీ ఉన్నారు, బీజేపీని కోరుకుంటున్నారు కూడా ఆయన, కాళ్ళు పట్టుకుంటాను అవసరం అవుతాయి అనే పరిస్థితి. మేము అంత దూరం పోయినాడు నాకు తెలుసు, కానీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఆయనకెందుకు వస్తుందండి, కానీ
పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని దింపాలి. జగన్మోహన్ రెడ్డి దించాలా? దించాలనుకోండి. మీకు తెలుసు, మీరు పత్రికా వేరే మీకు మీడియాలో మీ రాష్ట్రము దేశం అంతా తిరుగుతూ ఉన్నారు. ఉండే అంత పొత్తుంటే గెలుస్తామా, పొత్తు లేకుంటే గెలుస్తామని నాకన్నా బెటర్గా మీకు బాగా తెలుసు. ఫరూక్ గారు, ఇప్పుడు నేను అడుగుతున్నది, కర్నూలు నాయకులు, కర్నూలు సీనియర్ టీడీపీ నాయకులు చంద్రబాబు గారికి క్లియర్గా చెప్పారు బీజేపీ తోటి పొత్తు వద్దు సార్ అని రిక్వెస్ట్ చేశారు అన్న, అది నిజమేనా? అది వస్తుంది అంటే పొత్తు పెట్టుకుంటే కర్నూలులో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందా? గట్టిగా ఏం లేదు. మనం వేరే కమ్యూనిటీ కూడా కొంత మనకు వైసీఎస్ కానీ అదర బీజేపీ అభిమానులు కానీ ఆర్ఎస్ఎస్ అభిమానులు మనకు కూడా వేస్తారు వాళ్ళు ఓట్లు, అందులో ఏం లేదు. కొంత పర్సెంటేజ్ లో పర్సెంటేజ్ కొంతవరకు 2-3% కొంచెం ఉండవచ్చు. వేరే చెప్పాం మేము సార్ దేశంలో 3% ప్లస్ అవుతుంది బీజేపీతో పెట్టుకుంటే. లే, మనకు ఈ కొంచెం ఇది లాస్ అయినా అది కొంచెంవరకు కవర్ అవుతుంది అట. ఓకే, ప్లస్ 3% అవుతే మైనస్ ఎంత మైనస్ అవుతుంది బీజేపీతో పెట్టుకుంటే? చూడాలి మరి ఎంతవరకు. మీ నియోజకవర్గంలో చెప్పండి, ఎందుకంటే నంద్యాలలో అత్యధికంగా ఉన్న ఓటర్లు సామాజిక వర్గం ముస్లింలు అత్యధికంగా ఉన్న పరిస్థితి. అంత పెద్ద ఇక్కడ మన దగ్గర రాయలసీమలో అంత పెద్దగా లేదు. రాయలసీమలో ఒక రిలేషన్షిప్ మీ నియోజకవర్గం గురించి మానేరమే రాష్ట్రంలో రాయలసీమలోనే మరి ముఖ్యంగా రాయలసీమలో హైయెస్ట్ ఓటర్స్ ఉండేది నంద్యాల పార్లమెంటే. హైదరాబాద్ తర్వాత కమెంట్ సీట్లో అసెంబ్లీ నంద్యాల అసెంబ్లీ నేను చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ కమెంట్ సీట్ ఉన్నప్పుడు కూడా నేను కంటెస్ట్ చేశా. ఇక్కడ 2009లో మేము కాంపిటేటివ్ టెస్ట్లో ఉన్నాం కదా, 13 డివైడ్ అయినాము. అప్పుడు నేను కంటెస్ట్ చేశా. చిరంజీవి గారి పార్టీ లేకపోతే 20,000 ఓడిపోయాము. ఆయన పార్టీ లేకపోతే భూమానారాయణ గారు చిరంజీవి పార్టీని కూడా ఆయన 2,00,000 ఓడిపోయినాయి. మాకు 3,00,000 తెలివి వచ్చాయి. అది సరే 20,000 ఓడిపోయినాము. అప్పుడు కూడా మనం బీజేపీతో పోతున్నాం. అంటే ఈయన చిరంజీవి గారు లేకపోతే మనం వచ్చేది ఆ మహానుభావుడు వల్ల కమ్యూనిటీ మన ఓట్లు పోయినాయి. ఫస్ట్ టైం ఆయన వచ్చాడు కాబట్టి ప్రజలు చాలా పెద్ద బాగా రెస్పాన్స్ ఉండేది ఆయనకు. కమ్యూనిటీ ఓట్స్ ఇక్కడ బాగా కంఫర్టబుల్గా ఉన్నాయి మనది మన ఏరియాలో. ఇంతవరకు దెబ్బతిన్నాయి, దానివల్ల మనం అప్పుడు ఓడిపోయినాం. ఇప్పుడు కూడా పెద్దగా జనం లేదు. ఎందుకు అది వచ్చింది సార్, మొన్న పత్తికొండ జరిగినప్పుడు మాట్లాడారు అందరు, నేను ఒకనే కాదు ఆల్ అందరు కూడా కర్నూలు జిల్లా వాళ్ళ నాయకులతో కర్నూలు జిల్లా వాళ్ళ నాయకులు మాట్లాడారు. ఏ విషయం మాట్లాడారు? ఇదే ఈ విషయమే. బీజేపీ బ్యాలెన్స్ ఉంటుంది సార్, నేను మాట్లాడతలేదు దాని గురించి మీకు చూసేందుకు నేను తీసుకుంటాను అని చెప్పారు సార్. బీజేపీలో ప్లస్ మైనస్ మీరు ఆలోచిస్తున్నారు. మీరు చెప్తే ఈ కర్నూలు నాయకులు లేకపోతే మైనారిటీ నాయకులు చంద్రబాబు గారికి బీజేపీ పొత్తు విషయం గురించి వద్దు అని చెప్తే ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉంది? లేదు, నేను చూసుకుంటలే నారాయణ, మేము చెప్పలే. ఎక్కువ ఒత్తిడి చేయాలి, ప్లస్ మైనస్ మీకు బాగా తెలుసు సార్. మీ అభిప్రాయం తెలియజేశారు. అంటే నా అభిప్రాయం అందరూ నేను ఒకనే కాదు, లైక్ ఫ్రమ్ మీనాక్షి నాయుడు, జయ నాగేశ్వర రెడ్డి, మై సెల్ఫ్, మాంట శివానందరెడ్డి, అఖిల ప్రియ అందరు చెప్పారు. మాకంతా ఓటర్స్ కోసం మీరు ఆలోచించండి సార్, మీకు బాగా తెలుసు పొలిటికల్ మేనేజ్మెంట్, ఎట్లా చేయాలో చేయండి. పార్టీ రావాలా, జగన్ ఓడిపోవాలా, మనం అధికారం రావాలి, ఎట్లా రావాలో చూడండి, మీకు బాగా తెలుసు అని చెప్పాము. అంతే, మీరు ఆలోచించుకోండి సార్, నేను నాకు వదిలేండి చూసుకుంటాను అని ఆడాయన. సరే, ఆయనకు అన్ని భేదావ్య ఆయనకు అన్నీ తెలుసు, ఎట్లా చేయాలి ఏం కదా అనేది. అల్టిమేట్గా గోల్ మార్క్ కొట్టాలా, మనం సక్సెస్ కావాలా, కాబట్టి ఏం చేస్తాడు చూద్దాం. ఒకవేళ ఉంటే పొత్తు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితులు? ఏ పెద్ద అంత నష్టం ఉండదు. జగన్ మోడీ వేయాలని ప్రజలు ఉన్నారు. మైనార్టీలో కూడా అంత శత్రుత్వం ఏమి లేదు. మనకు అంత మోడీ గారితో మనకేం పని? చంద్రబాబుతో పని, చంద్రబాబును గెలిపించుకోవాలా, ఫరూక్ను గెలిపించుకోవాలా, లేకుంటే అఖిల ప్రియను గెలిపించుకోవాలా, గౌరవించాలి. ఓటర్ల అభిప్రాయం, ముస్లిం మైనార్టీ అందరి అభిప్రాయం ఉంది. నా ఒక ముస్లింలే కాదు, మా ముస్లిం మెజార్టీ ఉన్నారు కాబట్టి మా అభిప్రాయం మాకు తెలిసిపోతాయి. ఆర్గనైజ్ కూడా చేసుకుంటున్నాం మేము, మా అభిప్రాయం మాకు తెలిసిపోతాయి వాళ్ళవి. మేము కూడా పోతూ ఉంటాం కదా, అన్ని ఆర్గనైజేషన్లు పోతున్నాం, చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంపార్టెంట్ చంద్రబాబు గారు సంక్షేమ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నిలబడి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ క్లోజ్ అయిపోయింది. అసలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కాకుండా దుల్హన్ పథకం ఇచ్చాము పెళ్లిళ్లకు. మీలాంటి వాళ్ళు చెప్పారు అది, మీ పత్రికా వీళ్ళకు సియాసత జాయిద్ అలీ ఖాన్ తీసుకొచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు మన పార్టీ తిరుగుతూ ఉన్నాడు, మాజీదని చెప్పి ఆ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు 4th టీవీలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చి దాని 30-40 సంవత్సరాలు అయిపోయాయి, ముస్లిం పిల్లలకు పెళ్లిళ్ళు కావడం లేదు, దానికి ఏదైనా సాయం చేస్తే ఆర్థికంగా ప్రభుత్వం బాగుంటుందని చెప్తే నన్ను పిలిచి చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది సార్, మంచిది అన్నారు. ఇది అందరికీ ఇద్దామని బీసీలకు ఎస్సీలకు మైనార్టీ ఫస్ట్ ఇచ్చాము, స్టార్ట్ చేసాము. షాదీ ముబారక్ అని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాను. ఫౌండేషన్ నిందలు చేశారు. మరి ఏం చేశాడు ఈయన? 100,000 రూపాయలు ఇస్తా చెప్పాడు, ముద్దులు పెట్టాడు. ఎవరైతే మత పెద్దలు ఉన్నారో, మమోజులు కానీ మసీదులు నమాజ్ వాళ్ళకు 15,000 10,000 ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడండి? అసలు జీతాలు ఇవ్వకుండా ఇదేమి ఇస్తాడు ఆయన? జీతాలు ఇవ్వలే ఆ మానవాడు, వాళ్ళు అడిగినారా? రంజన్ తో పాకిస్తాన్ అడిగినారా? ఎవరు ఊహించిన విధంగా ఆయన ముస్లింలకు అత్యధిక సీట్లు కూడా ఇస్తున్న పరిస్థితి కదా, ఇస్తున్నారు. మళ్ళీ జలీల్ ఖాన్ వచ్చాడు కదా, పోయాడు వచ్చాడు, లేదు ఇస్తారు సీట్లు. ఇంకా గుంటూరు అంటే
ఆ స్థాయి వైఎస్ఆర్ సిపికి సంబంధించి చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి అత్యధిక అవకాశాలు రాజకీయంగా అవకాశాలు ఇస్తున్న పరిస్థితి కదా, టికెట్లు కూడా ఎక్కువ మందికి చెప్పింది కరెక్టే. కమ్యూనిటీ చేసేవాడు కావాలన్నా మనకు సీట్లు ఇచ్చేవాడు కావాలన్నా, కడప ఎంఏ మంత్రి ఉన్నాడు, ఒక పని చేసాడు పోయి కడపలో అడగండి, ఎవరికైనా ఇవి మీరు అడిగిన స్కీమ్లో నిర్ణయం కాదు తీసుకొచ్చింది కాదు. ముస్లింలకు సీట్లు ఇస్తే లాభం ఏంటంటారు మీకు, లాభం అనుకుంటే చంద్రబాబు గారు మీకు ఈ సీట్ వచ్చేది కాదు కదా. కాదమ్మా మీకు అర్థం కాలే, ఇప్పుడు కమ్యూనిటీకి డెవలప్మెంట్ కావాలా లేకపోతే మనకి సీటు మన ముస్లింలకు సీట్ ఇస్తే బాగుంటుంది అంటారా? నేను ఒక్కరిని చేసా కదండి, ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయినారు ఒక్కళ్ళు లేడు ముస్లిము, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు కదా ఆయన, గెలిపించుకోపోవడం వాళ్ళ దురదృష్టకరం. చంద్రబాబు గవర్నమెంట్ గెలిపించుకోవడం వాళ్ళ దురదృష్టకరం అని మన వాళ్ళు గెలిపించుకోలే, మనల్ని మంత్రి వచ్చిన తర్వాత చేయలే, నాకు 4 నెలలు మంత్రి ఇస్తే ఎన్నిచ్చానండి, నేను ఎంత హాస్పిటల్కి 3 బెడ్ హాస్పిటల్ ఇచ్చా, దాదాపుగా 60-70 హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేశా, షాదీఖానికి 2 కోట్లు ఇక్కడ నేను చెప్పాను కదా రిలీజ్ చేసుకోండి ముఖద్దరం ఉంటే వాళ్ళ ముఖంలో ఉంటే నేను ఇచ్చిన డబ్బులు అండి, ఇదే ఫైనాన్స్ మినిస్టర్ కాన్స్ నుంచి నాకు వస్తుందండి 1 కోటి రూపాయలు ఇచ్చి అక్కడ షాదీఖానాకు, ఫైనాన్స్ మినిస్టర్గా సిగ్గుంది ఆయన లోకలేడే తన కాన్స్టిట్యూన్సీ. ఫరూక్ గారు రేపు మిమ్మల్ని గెలిపిస్తే మీరు నియోజకవర్గానికి నంద్యాలకి ఏం చేస్తారు, మీకు ఒక ప్లాన్ ఉంటుంది? ప్లాన్ చేసుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాం, మాకు మేజర్గా సమస్య వస్తే కావాలి, ఎందుకంటే ఇంతకుముందు స్పెసిఫిక్గా ఇది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా, గతంలో చాలా నీటి ఎద్దడి ఉంది అది. సరే తెలుగు గంగ వచ్చిన తర్వాత మోహన్బాడు ఇంటి నెంబర్ గారు ఏర్పాటు చేసిన తర్వాత మనకు రిజర్వాయర్లు ఉన్నాయి, అన్ని రిజర్వాయర్లు నంద్యాలలో ఉన్నాయి, మేజర్గా వెలుగొండ రిజర్వాయరు, అల్గనూర్ రిజర్వాయరు, గోర్కల్ రిజర్వాయరు, ఈ రిజర్వాయర్మే కాకుండా కేసీ కిలన్ మన నిధాలు పెంచిపోతూ ఉంది, అయినా నీటి ఎద్దడు 3 రోజులు నిధాలకు సరి ఇస్తున్నారు. దానికోసం గతంలో నేను మున్సిపల్ ఇచ్చినప్పుడు సమస్య సృష్టికి ఏర్పడిశాను, 150 ఎకరాల్లో సమస్య సృష్టికి చేసి కనీసం నిధాల పాపరేషన్ సరిపోయే వరకు, దానికి 2010 వరకు సరిపోయే వరకు రీజేసా, దాన్ని కానుకొని ఇంకా ఒక 150 ఎకరాలు ఉందండి, దాన్ని కూడా నిధాల సమస్య సృష్టికి కలిపేసి మళ్ళీ భవిష్యత్తులో ఈ జనాభా 5 లక్షల జనాభా పోయే వరకు కూడా దాని దానికి ట్యాంక్ బ్యాండ్ లేపి దాన్ని స్టోరేజ్ చేసి కనీసం ఒక 1/2 TMC అయినా నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం నిధాలు సమ్మర్లో నీళ్ళు తాగడానికి దొరుకుతాయని చెప్పి దానికి ప్లాన్ చేశాను, అది సక్సెస్ చేస్తాను దేవుని దయ వల్ల అది సక్సెస్ అవుతుంది. ఇంకా సమస్యలు అయితే చాలా ఉంటాయి, ఇంకా మీకు తెలియదు వెతికే వ్యక్తిగత సమస్యలు ఎక్కువ వస్తాయి, మంత్రి అయితే చాలా వ్యక్తిగత సమస్యలు వస్తాయి, రెస్ట్ ఉండదు, అభివృద్ధి సమితిని కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తా ఉన్నాను, అభివృద్ధి ఏం చేయాలని చెప్పండి. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య విపరీతంగా, ఇంత మేము త్యాగం చేసి ఇచ్చినా కూడా ట్రాఫిక్ సమస్య ఉంది, మళ్ళీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది, అన్ని వెహికల్ సమస్య, డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిపోయింది, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. పేదవారికి ఇంకా ఇండ్లు ఇవ్వాలా, రోజు కొన్ని 100 మంది ఇండ్ల స్థలాల కోసం వస్తున్నారు, ఇంతమందికి అక్కడ ఏంటి నందమూరి మేము తీసుకొచ్చాము, అదేవిధంగా బసవతారక నగర్ తీసుకొచ్చాము, ఈరోజు వైఎస్ఆర్ కాలనీ అని చెప్తాను, నేను 10 ఎకరాలు కొనుక్కొని కూర్చోబెట్టి రైతులు మాట్లాడి పెద్ద ఇట్లా రైతులతో కూర్చోబెట్టి మాట్లాడి 10 ఎకరాలు సేకరణ చేశాము, సేకరించిన తర్వాత పట్టాలు కొంతవరకు పంచిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మాకు పంచారు, పేరు వాళ్ళని పెట్టు పేరు ఎవరు పెట్టుకుని మాకు అభ్యంతరలే, నా పేరు నేను వేసుకోవాలి కదా వాళ్ళ పేరుది. ఆ రకంగా విధవాళ్ళకి ఇప్పుడు విధవాళ్ళకి ఇవ్వాలంటే అది ఇబ్బంది అయిపోయింది, ఏడగొంటామంటే కోట్లు అయిపోయినాయి, ఏడగొని ఎండాలి ఎండాలి 2 కోట్లు 5-6 కోట్లు కావాలా, ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే తీసుకొని వారికి అపార్ట్మెంట్ టైప్లో చిట్కో కట్టాము, చిట్కో నేను మేమే కట్టించాము, వాళ్ళకి హౌస్లు లోన్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ హౌస్ లోన్స్ పాపం వడ్డీలు పెరిగిపోయినాయి, ఈయన మాట్లాడాడని ముఖ్యమంత్రి వాళ్ళు కూడా లోన్ తీసుకొచ్చినారు, వాళ్ళు ఇష్టం వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి అలర్ట్ చేసేప్పుడు వాళ్ళ లోన్లు కూడా వడ్డీ కడితే ఎవడు కట్టాలి, ఇప్పుడు మీదవారికి మేము అలర్ట్ చేసి 5 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకి రోజు సర్చింగ్ వస్తున్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే స్టాంప్ పేపర్ మీద ఈయన పేపర్ ముఖ్యమంత్రి పేరు ఫోటో వేసుకుంటాడా, ఎక్కడైనా ప్రపంచ దేశాలు చూశారు మీరు, ప్రజాస్వామ్యంలో ఎవడో 5 ఏళ్ళు కూడా సరిపోతుంటాడు, అమెరికా 4 ఏళ్ళు కూడా పోతుంటాడు వస్తుంటాడు, ఈయన పర్మనెంట్గా దానికి వేసినాడు పాస్బుక్ల పైన, ఎంత విచిత్రం అది, ఎక్కడన్నా డిక్టేటర్స్ కూడా చేయలేదండి ఆ పని, ఇవన్నీ డిక్టేటర్స్ కూడా చేయలేదు, ఇంకా ఇది ఒక ప్రభుత్వం ఇది. ఓకే, మీకు నంద్యాలలో ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు, ఒక అంచనా ఉంటుంది కదా? లేదండి, మేము అంచనా వేసుకోలేదు, ఇంకా తిరుగుతూ ఉన్నాం, ఎవరు మీలాంటి వాళ్ళు వెల్ఫీచర్స్ ఏమైనా చెప్తే మేము ఆలోచన చేస్తాం, మేమైతే గెలుస్తామని ధీమా ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని, ఎందుకంటే గతంలో కూడా నేను గెలిచా తెలుగుదేశం పార్టీ, ఇంటర్నల్ క్లాషెస్ వల్ల కొంచెం దెబ్బతింది, లేకుంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఇది, ఇది ఇంటర్నల్ క్లాష్, ఎందుకంటే మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, కాపులు ఎక్కువ ఉన్నారు, వైశ్యాస్ ఎక్కువ ఉన్నారు ఈ టౌన్లో, ఈ మనకి ఇంటర్నల్గా వచ్చినాయి సార్ ఇక్కడ, అప్పుడు
అప్పుడు పెంపి గర్భమనాయుడు ఉన్నప్పుడు మాకు వాళ్ళకు ఆ ఇంటర్వల్ వల్లనే దెబ్బతినాం. అంతేగాని లేకుంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఇక్కడ. ఇప్పుడు అదే ఫ్యామిలీతో మళ్ళీ మీకు దెబ్బతిన్నాయి ప్రజలు అప్పుడు ఎలక్షన్ టైం స్టైల్ మారిపోయింది, ఈ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఏదో ఉదయం లేచిపోతే గ్రామాలకు రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చేటప్పుడు దుమ్ము కొట్టుకొని ఇప్పుడు నేను గడ్డ తిరిగి వస్తున్నాను పోయి మొత్తం నిజవర్గం అంతా 1 గంట వచ్చిపోతుంది. ఆ టైంలో భూమా నాగిరెడ్డి గారితో దెబ్బతిన్నారు మీరు. ఆయన దెబ్బతిన్నా నేను దెబ్బతిన్నా, ఆయన కూడా ఇద్దరు మీదేగా ఆ దెబ్బ ఇంకా మర్చిపోలేదు. లేదు అయిపోయింది, చనిపోయాడు పాప ఆయన గురించి, చనిపోయిన గురించి మాట్లాడుకో. గురించి మనం చెప్పడం అది కంప్లైంట్ గా ఉంటుంది, అసహ్యం కూడా ఉంటుంది. కాబట్టి అంత డెవలప్ చేసాం మేము, చేసినట్టు ఎవరు ఏం చేయలేదు, ఎవరు పనిచేయలేదు. ఇది ఇంతకుముందు మా బావ గారు కూడా 3 సార్లు కట్టారు, నిలబడ్డారు. ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన, ఆయన కూడా ఉన్నాడు. తర్వాత మేము కంటిన్యూ, ఆయన కంటిన్యూ చేసిన నేను వచ్చాను ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ సార్, థ్యాంక్ యూ.